ఫోటో తీసేయండి మళ్ళా వాయిస్ ఏం కావాలి నీకు ఫోటో కుమార్ రెండు ఫోటోలు అంట మంచి रामायपट्नम अलागे तिरुपति जिल्लालो श्री सिटी पर्यटन भागंगा तिरुमल रावडं जरिगिंदी मन इलवेल्पोयिनटुवंटि श्री वेंकटेश्वर स्वामी दर्शन चेसुकोवालनि चेप्पि कुटुंब समेतंगा अंदरं कूडा रावडं जरिगिंदी मुख्यंगा पर्यटनलो भागंगा गत संवत्सरं मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु 2022 జూలై 20వ తారీఖున ప్రారంభించినటువంటి రామయ్యపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు ఏ రకంగా జరుగుతా ఉన్నాయి సంస్థాపన చేసినటువంటి దానికి ఏ రకంగా పనులు జరుగుతా ఉన్నాయి ఈ డిసెంబర్ కల్లా మొదటి వెసల్ని రామయ్యపట్నం పోర్ట్ కి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కృషికి ఏ రకంగా అక్కడ పనులు జరుగుతున్నాయనేటువంటివన్నీ కూడా సమీక్షించడం జరిగింది తప్పకుండా డిసెంబర్ నాటికి రామయ్యపట్నంలో మొదటి వెసల్ని తీసుకురావాలనేటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనకు అనుగుణంగా అక్కడ పనులు జరుగుతా ఉన్నాయి దాదాపు 100కి 100% నార్త్ బ్రేక్ వాటర్స్ గాని సౌత్ బ్రేక్ వాటర్స్ గాని డ్రెడ్జింగ్ పనులు గాని బెర్త్ నిర్మాణం గాని అన్ని కూడా జరుగుతా ఉన్నాయి దాంతో పాటు రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి శ్రీ సిటీ లో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధితో పాటు అలాగే సిఐఏఆర్ నిర్వహించినటువంటి తిరుపతి విభాగానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో వారికి ఉన్నటువంటి సమస్యలు అలాగే ప్రభుత్వం గురించి కావాల్సినటువంటి సహకారం మీద కూడా వారితో చర్చ చేయడం జరిగింది తప్పకుండా పారిశ్రామికంగా ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి ఒక పక్క పోర్టుల నిర్మాణం పోర్టుల నిర్మాణంతో పాటు 10 ఫిషింగ్ హార్బర్లు జువెల్ దిన్నే ఫిషింగ్ హార్బర్ కూడా త్వరలోనే ప్రారంభించబోతా ఉన్నాం అలాగే విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కానివ్వండి మిగిలినటువంటి పారిశ్రామికీకరణ కూడా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది మన జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ లో కూడా 13.5 లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించినటువంటి ఎంఓయూస్ కూడా జరుగుతా ఉన్నాయి జరిగినటువంటి సందర్భంలో రానటువంటి కాలంలో వాటిని కూడా ఏ రకంగా గ్రౌండ్ చేయాలనేటువంటి దాని మీద కూడా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాటి ముందు తీసుకెళ్తా ఉన్నాం మరి దాని అన్నిటిని కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర సంక్షేమానికి రాష్ట్రంలో మరింత బాగా పరిపాలన చేయడానికి ఆ స్వామివారి ఆశీస్సులు కోరడానికి రావడం జరిగింది మరి ఆ స్వామివారి ఆశీస్సులు జగన్ మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా అందరికి కూడా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకోవడం జరిగింది సి ఆ మానిఫెస్టో అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా అర్థం తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఏ కొత్తగా చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టి ఆయన కొత్తగా మానిఫెస్టో తీసుకొని వచ్చి ఈ పదకాలన్నీ ఇస్తాను ఈ పదకాలన్నీ చేస్తానని చెప్పి చెప్తే బహుశా ప్రజలు నమ్మేవారేమో కానీ 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసి అనేక ఎలక్షన్స్ లో మానిఫెస్టోలు ప్రజల ముందు పెట్టి ఏ ఒక్క రోజు కూడా మానిఫెస్టోని అమలు చేయనటువంటి వ్యక్తికిని చెప్పినటువంటి చెప్పినట్టుగా అమలు చేస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ప్రజలు నిర్ణయిస్తారు ఈ రోజు నేను గతంలో కూడా మొన్న కూడా ఆయన మానిఫెస్టో రిలీజ్ చేసినటువంటి సందర్భంలో మాట్లాడడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు అంటే నిజం చంద్రబాబు నాయుడు అంటే అబద్ధం ఇది రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల 30 లక్షల మంది ప్రజలు అందరికీ తెలిసినటువంటి సత్యం ఆయన ఎన్ని చెప్పినా రేపు 5 కేజీలు బంగారం ఇస్తాను 10 కేజీలు వెండి ఇస్తాను ఇంటికో బెంజ్ గారు ఇస్తానన్నా సరే చంద్రబాబు నాయుడు గారిని నమ్మేటువంటి ప్రసక్తి ఈ రాష్ట్రంలో ప్రజలకు లేదు అది చంద్రబాబు నాయుడు గారు గ్రహించాలి ఉక్రోషం వాస్తవాలు చెప్తే ప్రజలకు ఎందుకు వాళ్ళు కోపం వస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నేరుగా వచ్చి చెప్పాడు కదా నేను పొత్తులతో తప్ప నేను పార్టీని నడపలేను పొత్తులతో తప్ప నేను పార్టీని నేను పోటీ చేయలేను అనేటువంటి మాట చెప్పిన తర్వాత సో అందరూ కలిసికట్టుగా ఆయన పలకి మోయడానికి సిద్ధంగా ఉన్నారు లేదా ఆయన పార్టీని మోయడానికి ఈయన సీనియర్ కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిదే ఆ ఫ్లెక్సీల్లో కానీ లేదా పోస్టర్స్లో కానీ వ్యక్తపరిచాం దానికి ఉన్నమాట అంటే ఉలికెక్కు అన్నటువంటి సామెత వారు గుర్తొచ్చినట్టు ఉంది దానికి వారు రెస్పాండ్ అవుతూ ఉన్నారు సరే ఏదేమైనప్పటికీ వాస్తవాలు అవి వారు నమ్మలేనన్నా లేదా మేము జీర్ణించుకోలేమన్నా అది సత్యం అనేటువంటిది ఎవరు కూడా దూరం చేయలేదు ప్రజలకి మరింతగా చేరువు చేస్తాం వీరి తాలూకా
ముఠా ఈ దొంగల ముఠా తాలూకా వ్యవహారాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తాం. అవన్నీ సి సోషల్ మీడియాలో వచ్చినటువంటివి అక్కడిక్కడ పేస్ట్ చేసి తీసుకుని వచ్చినటువంటి ఆయన ఏ కాంటెక్స్ట్ లో అన్నారు ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు అనేటువంటివి చూడకుండా ఏదో సోషల్ మీడియాలో పెట్టినటువంటి దానికి మనం సమాధానం ఏం చెప్తాం చెప్పండి. ఆయనకి కాపులతో ఆయనకు ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానీ ఆయనకు ఉన్నటువంటి ఇంటిమేసీ కానీ మా అందరికీ తెలుసు. ఆయనకి ఆయన ఉద్దేశంతో మాట్లాడినటువంటి సందర్భం కాదు, దేన్నో తీసుకుని వచ్చి దాన్ని కాపీ పేస్ట్ చేసి తీసుకుని వచ్చినటువంటి దానికి మనం సమాధానం చెప్పలేము. లోకేష్ సమాధానం, లోకేష్ కూడా సమాధానం చెప్పాలండి. ఈరోజు విశాఖపట్నం ఇన్ఫోసిస్ వస్తుంది, ఎవరి వల్ల వస్తుంది చెప్పమనండి. ఒక పెద్ద కంపెనీ పేరు చెప్పమనండి లోకేష్ని. ఇన్ఫోసిస్ అనేటువంటి సంస్థ ఏ రకమైనటువంటి స్థాయి ఉందో ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేము మంత్రులుగా బాధ్యత తీసుకున్న తర్వాత అటువంటి ఒక పెద్ద పరిశ్రమ, ఒక పెద్ద ఐటీ కంపెనీ ఈరోజు రాష్ట్రానికి వస్తే మంచిదని చెప్పి భావించి వారితో మాట్లాడి వాళ్ళు రిక్వెస్ట్ చేసి తీసుకుని వచ్చాము. ఈరోజు ఇన్ఫోసిస్ మేము చేసినటువంటి సందర్భాల్లో కానీ, ఈరోజు నేను శ్రీ సిటీలో డైకిన్ కంపెనీ, ఏసీ కంపెనీ కానీ, బ్లూ స్టార్ కంపెనీ కానీ, పానాసోనిక్ సంబంధించినటువంటి అనేక పరిశ్రమలు కానీ, ఈరోజు అనేక పరిశ్రమలు ఈరోజు విశాఖపట్నంలో యోకోహోమా టైర్స్ కంపెనీ, ఈరోజు ర్యాన్స్టాడ్ అనేటువంటి ఒక బిగ్గెస్ట్ కన్సల్టెన్సీ కంపెనీ ప్రపంచంలో, దాన్ని విశాఖపట్నం తీసుకుని వచ్చాం. ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు మేము చెప్పుకుంటూ పోతే కొన్ని పెద్ద లిస్ట్ ఉంటుంది. ఈరోజు ఏమి చేయనటువంటి వాడు కూడా ప్రజల్లో గెలవనటువంటి వాడు, ప్రజల్లో కనీసం పలుకుబడి లేనటువంటి వ్యక్తులు కూడా మమ్మల్ని విమర్శించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి ఉందంటే చాలా ఆశాస్పదంగా ఉంది. థ్యాంక్ యూ.